ముందుగా గోవర్ధన్ గారు నమస్కారం. నమస్తే సార్. గోవర్ధన్ గారు మీరేమో గోవర్ధన్ బీసీ, మీ పేరేమో గోవర్ధన్ రెడ్డి అని పెట్టుకున్నారు. చాలా మందికి ఒక కన్ఫ్యూజన్, గోవర్ధన్ రెడ్డి గారు బీసీనా రఘువీరారెడ్డి గారు లాగా, గోవర్ధన్ రెడ్డి గారు బీసీనా లేకపోతే రెడ్డి గారా అని అది ఒక కన్ఫ్యూజన్. బట్ ఐ నో మీరు బీసీ ఇదని తెలుసు, నాకు తెలుసు కాబట్టే నేను ఇవాళ ఈ డిబేట్కి మిమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. అన్ని పార్టీ రెడ్డిక మీ కమ్యూనిటీ రెడ్డిక సార్, ఇప్పుడు మీరు ఏదైతే సార్ ఏదైతే నిన్న 56 మంది చైర్మన్లతోనూ 672 మంది డైరెక్టర్లతోనూ అట్టహాసంగా వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలతో ప్రమాణ స్వీకారం చేయించిన నిన్నటి కార్యక్రమాన్ని, ఇది కేవలం వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్న బీసీ నాయకులకు ఉద్యోగాలు ఇచ్చి ప్రభుత్వం తరఫున వారికి జీతాల రూపేణ అలవెన్స్ రూపేణ ఇస్తున్న ఆల నాయకులకు సంక్రాంతి అయ్యి ఉండొచ్చేమో కానీ నిజమైన బీసీలకు ఈ కార్పొరేషన్ల ద్వారా కానీ కార్పొరేషన్ చైర్మన్లు డైరెక్టర్ల నియామకం ద్వారా ఎటువంటి సంక్రాంతి ఉండదండి. ఎందుకంటే ఈయన ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఏలూరు సభలో బీసీ గర్జనలో 15,000 కోట్ల రూపాయలు బీసీలకు ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయిస్తానని చెప్పి హామీ ఏమైందో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పాలి. ఈవేళ ఈ రాష్ట్రంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులైన ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ అధికారాలు లేవు. కేవలం ఈ ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రానికి చక్రవర్తి జగన్మోహన్ రెడ్డి, సామంతరాజులు ఈ ఆంధ్రప్రదేశ్కి 5 ఉన్నారు, విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, అయోధ్యరామిరెడ్డి, వీరితో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న సంగతి జనమందరికీ తెలుసు. అయితే ఈరోజు నామినేటెడ్ పోస్టులు కానీ, ఈరోజు బీసీల నియామకం కానీ, సెర్చ్ కమిటీలు కానీ, టీటీడీ కానీ, ఏపీఐఐసి కానీ, తుడా కానీ, ఉడా కానీ, ఏ సామాజిక వర్గానికి వీళ్ళు నియమించారో ఒకసారి మనం పరిశీలన చేస్తే ఆయన సామాజిక వర్గానికి అధిక శాతం నియమించారు. అధిక శాతం అంటే 70-80% నియమించారు. బీసీలకు కనీసం 10% కూడా ఏ కమిటీల్లోనూ ప్రాధాన్యత లేదు. మేము గత గవర్నమెంట్లో బీసీలకు విదేశీ విద్య పంపించాం, చేతి వృత్తులను ఆదుకున్నాం, ఆధునిక రకమైన పనిముట్లు ఇచ్చాం, వారి నైపుణ్యాన్ని పెంపొందించడానికి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టాం, విదేశాలకు పంపించి చదువుకోవడానికి అవకాశాలు కల్పించాం, అనేక పనిముట్లు ఇచ్చి కుల వృత్తుల్ని చేతి వృత్తుల్ని ఆదరించడమే కాకుండా వాటిలో నైపుణ్యాన్ని పెంచి వారి నైపుణ్యం ద్వారా వాళ్ళని ఇన్కమ్ పెంచుకునే సోర్స్కి విధంగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేసి ఈ కార్పొరేషన్ల ద్వారా ఈ బీసీలని ఆదుకున్న ప్రభుత్వం గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, అప్పులు చేయడం, ప్రజలు కట్టిన సొమ్ముల్ని రిక్వెస్ట్ ఏంటంటే గతంలో మీరేం చేశారు అనేది రైట్, అది ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటారు, చెప్పుకోవద్దని అనను, చెప్పుకుంటాయి రాజకీయ పార్టీ అన్నాక చెప్పుకుంటాయి. కానీ ఇక్కడ నిన్న జరిగింది బీసీల సంక్రాంతి పేరుతో 54 మంది చైర్మన్లు, 730 మంది అనుకుంటే డైరెక్టర్ పోస్ట్ ఇచ్చి ఒక బ్రహ్మాండమైన సాధికారత కల్పించామని చెప్పారు. వాళ్ళందరూ ఉబ్బి దబ్బి పోయారు, సహజంగానే ఉంటుంది ఎందుకంటే పదవులు వచ్చిన నేపథ్యంలో ఇనీషియల్గా ఎవరైనా ఉబ్బి దబ్బి పోతారు. కానీ నిజానికి ఈ కార్పొరేషన్లన్నిటికీ మనుగడ సాగించే పరిస్థితి ఉందా, ఒకటి. రెండోది, పదవులు షేర్ ఎలా ఇస్తున్నారు, క్యాస్ట్ వారీగా చూసుకున్నప్పుడు ఎవరు షేర్ ఎంత, కీలకమైన పదవులు ఎవరికి ఇస్తున్నారు, ఇది కదా చర్చ జరగాలి. మొత్తం 730 మందికి ఇచ్చేసి బీసీ సంక్రాంతి అంటే కాదు. ఇక్కడ జరిగింది ఏంటంటే అసలు బీసీల గొంతు కోసిన పార్టీ వైఎస్ఆర్ పార్టీ. అసలు రాజ్యాంగపరంగా రావాల్సిన హక్కుల ప్రకారం 16,800 పోస్టులను బీసీల గొంతు కోసిన ప్రభుత్వం
ఈ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఎందుకంటే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 22% ఇస్తే దాన్ని 33% చంద్రబాబు నాయుడు గారు ఇస్తే ఇప్పుడు గత ప్రభుత్వం ఈ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం 24% తో ఎన్నికలకు వెళ్ళగానే సిద్ధపడితే 16,800 పోస్టులు వార్డు మెంబర్లు కానీ సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ ఎంపీపీలు కానీ మేయర్లు కానీ కౌన్సిలర్లు కానీ కార్పొరేటర్లు కానీ చైర్మన్లకు కానీ బీసీలకు ఏదైతే ఒరిజినల్ గా వాళ్ళ ప్రజల నుంచి ఎన్నికోకబడి రావాల్సిన పదవులకి కోతపడిన ప్రభుత్వం ఏదైతే ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో బీసీలకు ఏ రకంగా న్యాయం జరిగింది, సంక్రాంతి జరిగిందంటే నేను ఇందాక చెప్పాను. కేవలం వైఎస్ఆర్ సిపిలో ఉన్న బీసీ నాయకులకు పదవులు ఇచ్చి ఉత్సవ విగ్రహాలుగా నిలబెట్టి వారికి అలవెన్సులు ఇవ్వడం తప్ప ఈ కార్పొరేషన్ల ద్వారా ఒక నయా పైస వారు ఏదైతే 56 కమ్యూనిటీలకి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశారో ఆ కార్పొరేషన్లో ఉన్న సామాజిక వర్గంలో ఉన్న ఒక కుటుంబానికి ఈ చైర్మన్ ఏదైనా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సహాయం చేసే అవకాశం కానీ అధికారం కానీ ఈ చైర్మన్కి ఇచ్చారా అంటే ఎటువంటి అధికారం ఇవ్వలేదు, ఎటువంటి అధికారం ఇవ్వలేదు, నిధులు ఇవ్వలేదు, విధులు ఇవ్వలేదు, ఆఫీసు లేదు, అధికారం లేదు, ఒక ఒక వారికి ఎటువంటి రైటు లేదు, హోదా లేదు. రైట్ రామకృష్ణ గారు.